हेलो फ्रेंड्स, वेलकम टू मालिनी वंटिल्लू। ई रोजु मालिनी वंटिल्लू बूंदी लड्डू एला चेसुकोवालो चूद्दाम। रेसिपी चूसे मुंदु मीरु चैनल की गनक सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडी, अलागे पक्कने उन्न नोटिफिकेशन बेल ऐकान नी कूडा नोक्कंडी। मुंदुगा 1.5 कप्पु शनगपिंडी तीसुकोवाली। इंदुलो चिटिकेडु उप्पु, 1/2 टीस्पून बेकिंग सोडा अंटे वंट सोडा वेसुकोवाली। इंदुलो वाटर కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా దోసపిండిలాగా గరిటె జారుడుగా కలుపుకోవాలి। దోసపిండిలాగా గరిటె జారుడుగా కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత బాండిలో నూనె పోసుకుని, నూనె వేడెక్కిన తర్వాత మంట హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని బూందీ చట్రంతో బూందీని వేసుకోవాలి। మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బూందీని మరీ బాగా వేగకుండా, అలాగని మరీ మెత్తగా ఉండకుండా మధ్యస్థంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి। మీరు బూందీని తీసేటప్పుడు ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని తీయండి। లో ఫ్లేమ్ లో గనక పెట్టి బూందీని తీస్తే బూందీ నూనె పీల్చేస్తుంది, లడ్డు అనేది చాలా ఆయిలీ టేస్ట్ వస్తుంది। అలాగే నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు వీడియోలో ఇలా చూపిస్తున్న విధంగా బూందీ చట్రాన్ని వెనక్కి తిప్పుకొని తడి చేతితో పొడుచుకోండి। దీనివల్ల నెక్స్ట్ చేసే బ్యాచ్ లో బూందీ తోకలు రాకుండా గుండ్రంగా వస్తుంది। ఇదే విధంగా పిండి అంతా ఇలా బూందీలాగా వేసుకోవాలి। బూంది ఇలాగా గుండ్రంగా తోకలు లేకుండా వచ్చింది, అలాగనే గట్టిగా కాకుండా చేత్తో నొక్కితే మెత్తగా అయ్యేట్లాగా ఉంది। షుగర్ పాకం కోసం 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను, అలాగే ఇందులో 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకుంటున్నాను। 1 కప్పు పంచదారకి 1/2 కప్పు నీళ్లు కొలత। ఇది తీగ పాకం వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి। తీగ పాకం చూసారా ఇలా వస్తుంది। తీగ పాకం రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసి ఈ పంచదార పాకం బూందీకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి। అలాగే ఇందులో యాలకుల పొడి 1 టీస్పూన్, అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి। యాలకుల పొడి, పచ్చకర్పూరం ఈ బూందీకి బాగా పట్టేటట్టు కింద నుంచి పైకి బూందీ చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి। ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవడానికి 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను। ఇందులో జీడిపప్పు వేయించుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ మిక్సర్లోకి వేసేసుకోవాలి। అదే పాన్లో నేను కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బూందీలోకి వేసేసుకుంటున్నాను। అలాగే సారపప్పుని కూడా నేతిలో వేయించుకుని అవి దూరగా వేగిన తర్వాత బూందీలోకి వేసేసుకుంటున్నాను। ఈ డ్రై ఫ్రూట్స్ బూందీలో కలిసేటట్టు బాగా కలుపుకోండి। ఈ పాకం బూందీకి పట్టేలాగా 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి। ఈ పాకం అనేది బూందీకి బాగా పడుతుంది। ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మీరు ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి। నేను స్మాల్ టు మీడియం సైజులో ఇలా లడ్డు చుట్టుకుంటున్నాను। ఇలాగే మిగతా బూందీతోటి లడ్డూలు చుట్టేసుకుంటున్నాను। అంతే, ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డు రెడీ అయిపోయింది। చాలా చాలా ఈజీ రెసిపీ। బూందీ లడ్డు అనుకుంటే చాలా కాంప్లెక్స్ అనుకుంటాం, కానీ ఈ రెసిపీ చాలా సునాయాసంగా చేసేయచ్చు। తప్పకుండా మీరు ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం।